చరిత్రలో ఏ ముఖ్యమంత్రి ఆలోచన చేయనటువంటి విధంగా అనేక రకాలైనటువంటి సంక్షేమ పథకాలని ప్రజలకు అందుబాటులోకి తెచ్చినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి. ఎక్కడ కూడా అరమరికలు లేకుండా వివక్షతకు తావు లేకుండా పారదర్శకంగా అర్హత కలిగినటువంటి ప్రతి కుటుంబానికి ప్రభుత్వం ప్రకటించి అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి అందించాలనేటువంటి ఏకైక లక్ష్యంతో తప్పిస్తున్నటువంటి అందుకని ఈరోజు సచివాలయ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చాం. వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేశాం. సచివాలయ వ్యవస్థకు వాలంటీర్ వ్యవస్థను అనుసంధానం చేశాం. ఎవరు ఎక్కడికి వెళ్లాల్సినటువంటి అవసరం లేకుండా ఈరోజు గ్రామ సచివాలయాల ద్వారానే అర్హత కలిగినటువంటి కుటుంబాలకు వాలంటీర్ల ద్వారా ఎంపిక చేయించి ప్రభుత్వం ప్రకటించేటువంటి అందించనున్నటువంటి సంక్షేమ పథకాలు క్రమం తప్పకుండా అందించేటువంటి అవకాశం వెసులుబాటు కలిగించగలిగారు. ఇది రాష్ట్ర చరిత్రలో ఒక సువర్ణమైనటువంటి అధ్యాయంగా చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయంగా మనం భావించాల్సినటువంటి పరిస్థితి. ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్నటువంటి అనేక నిర్ణయాలు ఈరోజు భారతదేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయంటేనే పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి సంస్కరణలు తీసుకొచ్చి ప్రజలకి దాన్ని అందుబాటులోకి తెచ్చాడనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఎన్టీ రామారావు గారు మండల వ్యవస్థను తీసుకొస్తే ఇప్పటికే ఎన్టీ రామారావు గారు మండల వ్యవస్థల గురించి మాట్లాడేటువంటి చాలామంది పెద్దలు గ్రామస్తులు ఈరోజు గ్రామాలకే మండలాల నుంచి సచివాలయాల ద్వారా గ్రామ సచివాలయాల ద్వారా వ్యవస్థను మరింత సులభీకృతం చేసి మరింత సులభతరంగా ఈరోజు అందరికీ అందించినటువంటి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. దాంతోపాటు సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఎక్కడ మట్టి రోడ్డు అనేది కనిపించకుండా సిమెంట్ రోడ్డు ఏర్పాటు చేస్తామని చెప్పాం. ఒక బిరుదోలు గ్రామ పంచాయతీలోనే దాదాపుగా 7 కోట్ల 40 లక్షల రూపాయలు బిరుదోలు గ్రామ పంచాయతీకి సంబంధించి 2 కోట్ల 85 లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్లు ఇచ్చాం. 56 లక్షల రూపాయలతో సీసీ డ్రైన్లు ఇచ్చాం. జలజీవన్ మిషన్ కింద ఈరోజు అవసరమైనటువంటి త్రాగునీరు అందించడానికి 2 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేశాం. అదేవిధంగా సచివాలయం రైతు భరోసా కేంద్రాన్ని నిర్మిస్తున్నాం. వీటన్నిటితో పాటు ఈరోజు ఈ గ్రామాలకు సంబంధించి నిన్న దాదాపుగా 1.5 కోటి రూపాయలకు సంబంధించినటువంటి ప్రారంభోత్సవాలు చేశాం. ఈరోజు మరలా 96 లక్షల రూపాయలకు సంబంధించినటువంటి ప్రారంభోత్సవాలు శిలాఫలకాలు అనేటువంటి శంకుస్థాపన శిలాఫలకాలు కాకుండా ప్రారంభోత్సవ శిలాఫలకాలు ఏదో వచ్చాం చేసాం వెళ్ళిపోయినటువంటిది కాకుండా గ్రామానికి సంబంధించి అభివృద్ధిని అందించి ప్రారంభోత్సవం చేసినటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఒక పొదలకూరు మండలానికి సంబంధించి మిగతా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు పక్కన పెడితే ఈ సచివాలయాలకు సంబంధించి రైతు భరోసా కేంద్రాలకు సంబంధించి సిమెంట్ రోడ్లకు సంబంధించి డ్రైన్లకు సంబంధించి దాదాపుగా 160 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయించి పనులు పూర్తి చేయించడం జరిగింది. గ్రామాలకు సంబంధించి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈరోజు గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో ప్రధానమైనటువంటి ఉద్దేశం లక్ష్యం గ్రామాల్లో పర్యటించడం, ప్రజలకు సంబంధించి ప్రభుత్వం అందించేటువంటి సంక్షేమ కార్యక్రమాలు సక్రమంగా అందుతున్నా లేదా తెలుసుకోవడం, ఎక్కడన్నా పొరపాట్లుంటే అర్హత కలిగి ఉండి సంక్షేమ ఫలాలు సాంకేతిక లోపాల వల్ల అందకపోతే ఆ సాంకేతిక లోపాలను సవరించి అర్హత కలిగినటువంటి ప్రతి కుటుంబానికి ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు గ్రామాల్లో ప్రజలు కోరుకుంటున్నటువంటి అభివృద్ధి వీటి మీదనే తీసుకుంటే ఇవే ప్రధానమైనటువంటి ఎజెండాగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నాం. దాదాపుగా ఈ కార్యక్రమం తుది దశకు చేరుకుంది. 70 సచివాలయాల పైచులుకు ఈరోజు మనం 89 సచివాలయాల్లో పూర్తి చేస్తున్నాం. గ్రామాల అభివృద్ధి ప్రజల సంక్షేమే జయంతి జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి విధంగా ఈరోజు ఆ కార్యక్రమానికి రూపకల్పన చేసి దాన్ని ప్రజల్లో కూడా విస్తృతంగా తీసుకెళ్లేటువంటి కార్యక్రమానికి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ముందుకు రావడం జరిగిందని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి మరొకసారి పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పరిష్కృతంగా ఉన్నటువంటి పాపం దశ చెప్తున్నాడు ఆ రోడ్డు కూడా చెప్తే బాగుంటుందని. సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి ఆ రోడ్డుకు సంబంధించి ఏదైతే మన చేటగుట్ట దగ్గర నుంచి నేరుగా బిరుదువలకు వచ్చేటువంటి రవాణా రహదారి ఉందో దాన్ని నిధులు మంజూరు చేశాం. పనులు కూడా త్వరలోనే ప్రారంభించి దాని శంకుస్థాపన కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. త్వరలోనే ఆ పనులు కూడా పూర్తి చేసి గ్రామాలకు సంబంధించినటువంటి చిరకాలిక కోరిక అయినటువంటి మన అంకేగౌడ్ గారి హయాంలో వేసినటువంటి రోడ్డు అది దాన్ని పూర్తి చేసి ఈ గ్రామాలకి దీని నుంచి రాకపోకలకు కూడా ఇబ్బంది లేకుండా, అదేవిధంగా ఈ పక్క నుంచి గూడూరు వెళ్ళాలనేటువంటి వాళ్ళకు కూడా ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటాం. దానికి సంబంధించి అనేక సందర్భాల్లో అనేక మంది పాపం కాగితాలు ఇచ్చేళ్ళిపోయారు తప్ప పనులు చేయలేదు. మేము కాగితాలు ఇచ్చేటువంటి మంత్రులు కాదు, పనులు చేసేటువంటి మంత్రులు కాబట్టి త్వరలోనే వాటికి సంబంధించినటువంటి పనులు పూర్తి చేసి ప్రారంభోత్సవం చేయడం కూడా జరుగుతుంది.